దేవయాని ఋషి వసుధార మాట్లాడుకున్న మాటల్ని వింటుంది. ఏంటి, మెడికల్ కాలేజీకి వసుధారాని జగతిని ఇన్ఛార్జీలుగా ఎండీలాగా పెడతావా, నీ పని చెప్తా నాగు ఋషి అని చెప్పి మనసులో అనుకుంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ధరణి ద్వారా శైలేంద్ర వస్తున్నాడని తెలుసుకున్న దేవయాని ఎలాగైనా సరే శైలేంద్రని మెడికల్ కాలేజీకి ఎండీగా పెట్టాలి అని చెప్పి గట్టిగా నిర్ణయం తీసుకుంటుంది. ఇక ఆ తర్వాత రోజు అందరూ కూడా హాల్లో కూర్చొని కాఫీ తాగుతూ ఉంటారు. ఇక దేవయాని చాలా ప్లాన్గా, నానా ఋషి నేను నిన్ను ఒకటి అడగాలని అనుకుంటున్నాను అని అంటే, చెప్పని పెద్దమ్మా అని చెప్పి ఋషి అంటాడు. మీ అన్నయ్య శైలేంద్ర వస్తున్నాడని తెలిసింది కదా అని అంటే, అవును పెద్దమ్మ, అన్నయ్య ఇక్కడే పర్మనెంట్గా ఉండాలని మనం కూడా కోరుకుందాము, ధరణి వదిని కూడా చాలా సంతోషిస్తుంది కదా అని చెప్పి ఋషి అంటూ ఉంటాడు. మరి ఆ విధంగా పర్మనెంట్గా ఇక్కడే ఉండాలి, వెళ్లకుండా ఉండాలి అంటే నువ్వు ఒకటి చేయాలి ఋషి అని చెప్పి దేవయాని చాలా ప్లాన్గా ఋషితో మాట్లాడుతూ ఉంటే, ఏం చేయాలి చెప్పండి పెద్దమ్మ, తప్పకుండా శైలేంద్ర అన్నయ్య ధరణి వదిన కలిసి ఇక్కడే ఉండేటట్లు నేను ఏదైనా చేస్తాను అని చెప్పి ఋషి అంటూ ఉంటాడు. మరి నేను ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోవు కదా అని చెప్పి దేవయాని అంటూ ఉంటే, అయ్యో చెప్పండి పెద్దమ్మ, నా దగ్గర మీకు మొహమాటం ఎందుకు అని చెప్పి ఋషి అంటాడు. ఏమీ లేదు ఋషి, నువ్వు డిబిఎస్టీ కాలేజీకి ఎండీగా ఉన్నావు కదా, ఇప్పుడు మనము మెడికల్ కాలేజీ కట్టబోతున్నాం కదా, దానికి మీ అన్నయ్యని ఎండీగా ఉంచుదాము, అప్పుడు మనల్ని ఈ ఊరిని ధరణిని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళడు, శాశ్వతంగా ఇక్కడే ఉంటాడు, మన మధ్యనే మనందరం కలిసి సంతోషంగా ఉంటాం కదా అని చెప్పి దేవయాని చాలా ప్లాన్గా మాట్లాడేసరికి ఇక అందరూ కూడా షాక్ అయిపోయి ముఖముఖాలు చూసుకుంటూ ఉంటారు. ఏంటి దేవయాని, ఏం మాట్లాడుతున్నావు, శైలేంద్ర వస్తున్నాడని మనందరం కూడా సంతోషంగా ఉంటే నువ్వేంటి ఈ విధంగా బాంబులు పేలుస్తున్నావు, శైలేంద్ర మెడికల్ కాలేజీకి ఎండీగా ఉండడం ఏంటి, అసలుకి వాడికి ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేదు కదా, వాడు చేసే జాబ్ వేరు ఇది వేరు కదా అని చెప్పి పడేంద్ర అంటూ ఉంటాడు. మీరు సైలెంట్గా ఉండండి, మీ వల్లే అసలు వాడు వెళ్ళిపోయాడు, ఆ రోజే వాడిని మనకున్న బిజినెస్లో ఏదో ఒకటి చూసుకోమంటే సరిపోయేది, వాడు వెళ్లకుండా ఉండేవాడు, నాకు కడుపు కోత లేకుండా ఉండేది అని చెప్పి దేవయాని ఏడుస్తూ నటిస్తూ ఉంటుంది. అది కాదు దేవయాని, నువ్వు చెప్పింది నిజమే, కానీ ఎక్స్పీరియన్స్ లేకుండా వాడు ఎండీగా ఎలా ఉంటాడు చెప్పు అని చెప్పి పడేంద్ర అంటూ ఉంటాడు. అవును పెద్దమ్మ, పెదనాన్న చెప్పింది కూడా కరెక్టే కదా అని చెప్పి ఋషి అంటాడు. అదేంటి ఋషి, నువ్వు కూడా ఆ విధంగా మాట్లాడతావు, మీ అన్నయ్య ఇక్కడ ఉండడం నీకు ఇష్టం లేదా, ధరణితో కలిసి ఉండాలని అందరితో కలిసి ఉండాలని నీకు ఇష్టం లేదా అని చెప్పి దేవయాన్ని ఏడుస్తూ నటిస్తూ ఉంటుంది. అది కాదు పెద్దమ్మ అని చెప్పి ఋషి అంటే, అది కాదు ఋషి, నువ్వు ఎండీగా బాధ్యతలు తీసుకునేటప్పుడు నాకొద్దు నేను చేయలేను అని అన్నావు, ఆ తర్వాత చూసావా నువ్వు ఎంత మంచి స్థానంలో ఉన్నావో, అలాగే మీ అన్నయ్యని కూడా మెడికల్ కాలేజీకి ఎండీగా ఉంచితే చిన్న చిన్నగా అన్ని మెడికల్ నేర్చుకుంటాడు, మీరందరూ కూడా దగ్గర ఉండి నేర్పిస్తారు కదా, నా కొడుకుని ఎండీ స్థానంలో చూడాలని నాకు కూడా అనిపిస్తుంది కదా అని చెప్పి దేవయాని అంటే, సరే పెద్దమ్మ, అన్నయ్య వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడదాం పెద్దమ్మ అని చెప్పి ఋషి అంటూ ఉంటాడు.